యోగ శాస్త్రం అంతా దీనిపైనే శ్రద్ధ పెడుతుంది. ఒక సులభమైన సాంకేతిక విజ్ఞానం ఉంది. దాని ద్వారా మీరు మీ మనసుని ఒక నిర్దిష్టమైన స్పష్టతతో ఉంచుకోవచ్చు. అప్పుడు ఏకాగ్రత గురించి చింతించనక్కర్లేదు. మీ మనసు ఎలాగూ దానిపైనే ఉంటుంది. చూడండి, మీ కోరిక దేని మీద ఉంటుందో మీ మనసు దానిపైనే ఉంటుంది, అవునా కాదా? దీనిని హిందీలో ఎలా చెప్తారు? మీ కోరిక దేని మీదైతే ఉంటుందో మీ మనసు దానిపైనే ఉంటుంది, అవునా? కోరికనేమంటారు? ఇచ్ఛ. మీ కోరిక దేని మీద ఉంటుందో మీ మనసు దానిపైనే ఉంటుంది. మీరు దేన్నైనా బలంగా కోరుకుంటే మీ మనసు ఎప్పుడూ దానిపైనే ఉంటుంది. ప్రస్తుతం మీరు కప్పు కోరుకుంటున్నారు, అది సరియైన కోరిక కాదు. మీరు గోల్స్ కోరుకోవాలి. ఆట స్థలంలో ఉన్నప్పుడు మీరు కోరుకోవాల్సింది అదే, అవునా? ఇప్పుడు మీరు కప్పును కోరుకోవచ్చు, కానీ ఒకసారి మైదానంలోకి దిగాక మీరు కోరుకోవలసింది గోల్ కొట్టడం మాత్రమే. కేవలం గోలే, వేరే ఏదీ కాదు. మీ కోరిక బలంగా ఉంటే మీ శరీరం ఇంకా మనస్సు సహజంగానే అదే దిశలో వెళ్తాయి, అవునా? మీరు దేన్ని కోరుకుంటే దానివైపే వెళ్తారు. మీలో కోరిక బలంగా లేకపోతే మీ మనసును దానిపై నిలపలేరు. కాబట్టి మీలో ఇచ్ఛని పెంపొందించుకోవాలి, అంతే. మీ ఇచ్ఛ కేవలం గోల్ కొట్టడమే అయితే అప్పుడు ఏకాగ్రత గురించి చింతించనక్కర్లేదు. మీ మనసు ఎలాగూ దానిపైనే ఉంటుంది. ఎవరైనా మీ మనసుని మీరు కోరుకుంటున్న దాని నుండి మళ్లించగలరా? మీరు కోరుకుంటున్న దాని నుండి మీ మనసును ఎవరైనా మళ్లించగలరా? మీరు దేన్నైతే కోరుకుంటారో మీ మనసు సహజంగానే దానివైపే వెళ్తుంది, అవునా? అయితే ఈ విషయంలో యోగా ఎలా ఉపయోగపడుతుంది అంటే, మీ శరీరం ఇంకా మనస్సు ఏ అంశాలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్నాయి? ఇది చాలా క్లిష్టమైన యంత్రాంగం. ఈ గ్రహం మీద ఉన్న అత్యంత అధునాతనమైన యంత్రాంగం మానవ శరీరం ఇంకా మనస్సు, అవునా? మనం సృష్టించిన ప్రతిదీ ఈ మనసు నుండే వచ్చింది. Everything that we have created has come out of this mind. ఈ మనసు చాలా చాలా క్లిష్టమైన యంత్రాంగం. దాన్ని నిర్వహించడంలో ఏమాత్రం తప్పు చేసినా అది ధ్యాస మళ్లించే ఎన్నో పరధ్యానాలను సృష్టిస్తుంది. కొన్ని సులభమైన విధానాలున్నాయి. ఒక సులభమైన సాంకేతిక విజ్ఞానం ఉంది. దాని ద్వారా మీరు మీ మనసును ఒక నిర్దిష్టమైన స్పష్టతతో ఉంచుకోవచ్చు. ఉన్నదున్నట్లుగా చూడగలిగేలా మీ మనసుని ఒక అద్దంలా ఉంచడం నేర్చుకుంటారు. అప్పుడది ఉన్నది ఉన్నట్లుగా చూపిస్తుంది, ఏ వక్రీకరణ చేయదు. మీ మనసు ఎన్నో విషయాలతో గుర్తింపులు ఏర్పరచుకున్న క్షణమే, ఇప్పుడు మీరు ఒక భారతదేశ హాకీ ఆటగాడిగా ఆడుతుంటే మనసంతా వక్రీకరించబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు భారత హాకీ వైభవం, గొప్పతనం, ఇంకా చరిత్ర గురించి ఆలోచిస్తారు. అదంతా మీ మెదడులో నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఆట సరిగ్గా ఆడలేరు. ముందసలు మీరు ఆటని ఉన్నది ఉన్నట్లుగా చూడలేరు. మీ మనసుని ఒక అద్దంలా ఉంచడం నేర్చుకోవాలి. ముందున్న దాన్ని వక్రీకరించకుండా అది ఉన్నది ఉన్నట్లుగా చూపించాలి. ఒకసారి ఏ వక్రీకరణ లేకపోతే మీరు మీ పూర్తి సామర్థ్యం మేరకు పనిచేస్తారు, అవునా? ఇప్పుడు మీరు ఈ నేల మీద నడుస్తున్నారు. మీ దృష్టిలో ఎటువంటి వక్రీకరణ లేదు. అన్నీ స్పష్టంగా చూడగలుగుతున్నారు. మీ సామర్థ్యం మేరకు ముందుకు వెళ్తారు, అవునా? కానీ మీ దృష్టిలోనే లోపం ఉంటే మీరు ప్రతి అడుక్కి తడబడుతూ ఉంటారు. కాబట్టి మీలోని ప్రతిభ ఏదైతే ఉందో, మీలోని సామర్థ్యం ఏదైతే ఉందో అది పూర్తిగా వ్యక్తమవ్వాలంటే మీ మనసు మధ్యలో వచ్చి దేన్ని వక్రీకరించకూడదు. అది ప్రతిదాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూపించాలి. యోగ శాస్త్రం అంతా దీనిపైనే శ్రద్ధ పెడుతుంది. ఆధ్యాత్మిక ప్రయోజనం కోసమే అయినా క్రీడల్లో కూడా దీన్ని ఉపయోగించవచ్చు. మీ మనసును ఇలా చేసుకోవచ్చు. అప్పుడది ప్రతిదాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూపిస్తుంది. భిన్నంగానో లేక మీరు ఊహించుకుంటున్నట్లుగానో చూపదు.